నిండు పున్న మేడ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లి పోతుంటే నీ గమ్యో గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఇంతందం దారి మళ్ళింద భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద కన్నుల్లోని కనలు అన్ని కరిగిపోని కళలుగా కళ్ళ ముందు పారాడగా కన్నుల్లోని కళలు అన్ని కరిగిపోని కళలుగా ముందు పారాడగా హాయ్ మయు హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నాను అక్క నీ అంత బాగా వాయిస్ రావాలి అంత మంచి గొంతు రావాలంటే ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంతే అంతేనా నాకు నేర్పిస్తావా ఎలా పెట్టావు తెలుసా ఎక్స్ప్రెషన్ అబ్బా దేవుడా అన్నట్టు పెట్టావు ఇప్పుడు నీకు నేర్పించాలా నీ కర్ణ కఠోరమైన వాయిస్ నేర్పిస్తాను ధన్యులము ధన్యోస్మి స్వామి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి నిజంగా అడుగుతున్నాను తెలుసు నాకు మీరు పాడుతున్నారు కదా వింటే నాకు కూడా సంగీతం నేర్చుకుంటే బాగుండేది నేను కూడా మీలా పాటలు పాడితే బాగుండేది ఇలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది పర్లేదా నా గొంతు పనికొస్తుందా అందరి వాయిస్ పనికొస్తుంది నేర్చుకుంటే మీదేం స్పెషల్ కదా అందరిది బాగానే ఉంటుంది అని చెప్తున్నావు అంతే కదా యు హర్టింగ్ మీ యు నో అంతే కానీ నేర్చుకుంటేనే వస్తుంది యా ఖచ్చితంగా నేర్చుకోవాలి సంగీతం ఎక్కడ నేర్చుకుంటున్నారు డివి మోహన కృష్ణ సార్ నల్లకుంట అక్కడ సో అక్కడే నేర్చుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి ఇప్పటికీ నువ్వు ఆల్రెడీ సగం రీచ్ అయిపోయావు మహాసముద్రం ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా చక్కగా టాప్ మోస్ట్ సింగర్ అయిపోవాలి మయూక్ నా కోరిక అది ఓకే అప్పుడు నేను వచ్చి నేను ఆటోగ్రాఫ్ అడుగుతాను అప్పుడు కూడా ఇలా ఇంటర్వ్యూ అడుగుతాను మీరు ఎవరండి అన్నను మాత్రం అనకు ఓకే నేను ఎవరు తెలుసు కదా తెలుసు నా పేరేంటి గీతాంజలి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ పేరు తెలుసు అన్నావు చూడు నా పేరు చెప్పావు చూడు నేను ఫ్లాట్ అయిపోయాను థ్యాంక్స్ ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ఇస్తా యా అబ్బా అసలు ఏమన్నా బిల్డప్ ఇచ్చాడంటే ఇప్పుడు మయూక్ యా ఇస్తాను వెయిట్ చేయండి కాసేపు అన్నట్టు గుడ్ బాయ్ నువ్వు నిజంగా బంగారం రైట్ మరి ఒక పాట పాడుకోవాలి కదా నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపే నువ్వు ఒకటని కడలిని పడువానలా కలిసిన మదిది కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి ఎదురుగా తొలి స్వప్నం తొణికినది ఎదురుగా మధు కావ్యం పలికినది అంజలి అంజలి వలపుల నాచలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అది పేరుకి సింగింగ్ షో అన్నా కూడా చాలా ఫన్నీగా సరదాగా గడిచిపోయింది మాకు కూడా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తాం మేము కూడా సో అందులో ఆ ఫన్ జనరేట్ అవ్వడానికి మనో గారు క్రేజన్ అయితే అండ్ యాంకర్స్ అనసూయ అండ్ అలాగే సుధీర్ వీళ్ళు కూడా ఒక కారణం సో ఏం చెప్తారు సుధీర్తో అసలు ఎలా ఎంజాయ్ చేశారు మీరు సుధీర్ అన్నైతే నార్మల్ చాలా ఎంజాయ్ చేస్తాము ఎప్పుడిక్కడ ఉన్నా కానీ మాట్లాడుకుంటాము ఎప్పుడైనా పాట వేస్తే చాలా బాగా పాడారు ఏమైనా తప్పులు ఉన్నాయని మమ్మల్ని అడుగుతారు అంటే ఫస్ట్ రాగానే బాగా ప్రిపేర్ అయ్యారా అందరు బాగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఏం సాంగ్స్ అందరివి అని అడుగుతారు దాని తర్వాత ఒక ఆఫర్ ఇచ్చారు ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా ఒకవేళ ఓడిపోయామనుకో బ్యాటిల్ అప్పుడు ఏం చేయరు ఒకవేళ టై అయ్యింది అనుకో బ్యాటిల్ అప్పుడు మ్యాజిక్ చూపిస్తారు ఒకవేళ విన్ అయ్యామనుకో మ్యాజిక్ నేర్పిస్తారు ఓ ఓకే బంపర్ ఆఫర్ నేర్చుకున్న వాళ్ళ నేర్చుకున్నా నాకు చేసి చూపిస్తావా కాయిన్ ఉండాలి మరియు కాయిన్ అడిగావు కదా మ్యాజిక్ కదా నేను మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇదిగో కాయిన్ తీసుకోవా సో ఇది నార్మల్ కాయిన్ కదా యా సరే ఇప్పుడు ఇది తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ పెట్టాను పోయింది అమ్మ నా కాయిన్ ఇప్పుడు మళ్ళీ
అటు రావచ్చా? ఇదేలా నీ చేతిలో నా చెవిలోకి ఎలా వచ్చింది? నువ్వు చెవి తీసావా లేకపోతే నా ఇయర్ రింగ్ తీసావా? లేదు లేదు, చెవి తీసా. ఎలా వచ్చింది? ఎప్పుడు మ్యాజిక్ చెప్పకూడదు. అదే మీ సమాధానమా? థ్యాంక్స్, నా కాయిన్ అయితే నాకు వచ్చింది, కానీ భలే చేసావే. ఇదే నేర్చుకున్నావు సుధీర్ గారి దగ్గర? వెరీ నైస్. ఎంతసేపు పట్టింది ఇది నేర్చుకోవడానికి? 2 డేస్ పట్టింది. 2 రోజులా? వావ్, నైస్. చూసావా, 2 రోజులు నేర్చుకున్నావు, ఇప్పుడు ఇలా క్షణంలో చేసేసావు. అండ్ ఇంకొకటి సుధీర్ గారి గురించి మాట్లాడితే 20 రూపీస్, ఏమిటా మ్యాజిక్? అసలు మామూలుగా హిట్ అవ్వలేదు అది, అందరూ మళ్ళీ మళ్ళీ చూశారు. అసలు అంత మెజిషియన్ అయిపోతామని మేము అనుకోలేదు తెలుసా? ఎలా ఎలా అసలు? అంటే ట్రిక్ చెప్పను, కానీ నేను నార్మల్గా సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు మ్యాజిక్ చాలా ఇంట్రెస్ట్ నార్మల్. సో నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే మ్యాజిక్ వచ్చింది, బిల్లింగ్ అండ్ ఆరెంజ్ అని. దాంట్లో నేను ఊరికే ఓపెన్ చేసి చూస్తే బాగుంది అని ఓపెన్ చేసి ట్యూటోరియల్ చూసి నేర్చుకొని చేసా. ఓ, నీ అంతా నువ్వే నేర్చుకున్నావా? నైస్, అది కూడా మళ్ళీ సుధీర్ గారి మీద ప్రయోగించావన్నమాట, సూపర్. దాని మీద ఏంటి రాసావు? అదా, సుధీర్ అన్న తోపు పోయింది నీ 20 రూపీస్ నోట్. అది ఎవరు చెప్పారు? నేనే రాశాను. వా, సూపర్. అసలు ఎలా వచ్చిందా ఐడియా? ఫన్నీగా. సో మరి ఏమన్నారు అప్పుడు సుధీర్ గారు నిన్ను? నా 20 రూపీస్ పోయింది తీసుకురా అన్నారు. అంతే అంతే, ఇది అంతటితో నేను మళ్ళీ తెచ్చిచ్చాను. గుడ్ బాయ్ కదా నువ్వు, వచ్చేసావు అంతే. సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు మీరు హ్యాపీగా. కాంపిటీషన్ ఏమో కానీ మీ ఫన్ ఇవన్నీ వేరు కదా, నైస్. సో ఇంకేమైనా బెస్ట్ మూమెంట్ ఉందా సుధీర్ గారితో? ఉంది ఒకటి చెప్పు. మ్యాజిక్ నేర్పిస్తున్నాడు కదా, నేను తర్వాత వెళ్ళి చూపించినప్పుడు దాని తర్వాత హగ్ చేసుకుంటాడు చూపించినాక మంచిగా వస్తే. ఇంకా చాలా ఉన్నాయి. సో సరదాగా గడిచిపోయినాయి. ఎన్ని రోజులు మొత్తం మీ జర్నీ? 4 మంత్స్. ఓకే, 4 మంత్స్. ఈ 4 మంత్స్ పాటు స్కూల్ డుమ్మానా? అంటే ఓన్లీ ఒక స్కెడ్యూల్ ఉంటుంది, ఒక్క రోజులు స్కూల్ లేదు, మిగతా రోజు స్కూల్కి వెళ్తా. సో మరి ఏమంటారు మయూక్? అసలు ఇంత పెద్ద సెలబ్రిటీ అయిపోయావు నువ్వు, మా స్కూల్ స్టూడెంటే, మా ఫ్రెండే అని మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారా? వస్తారు కొన్నిసార్లు, అంటే గిఫ్ట్స్ పంపిస్తారు, లెటర్స్ పంపిస్తారు. అంటే వాళ్ళ పేరెంట్స్, నానమ్మలు వాళ్ళు బాగా పాడావు అని ఒక లెటర్ రాసి పంపిస్తారు, లేకపోతే ఏమైనా చాక్లెట్ ఇస్తారు మయూకి అని. ఆటోగ్రాఫ్ అడుగుతారు స్కూల్లో. అప్పుడు ఏమనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి చెప్పు, జెన్యున్గా చెప్పు. ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగినప్పుడు, ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు నేను కూడా ఆటోగ్రాఫ్లు ఇస్తున్నానా అన్న అట్లా. బిల్డప్ ఇచ్చావు అప్పుడు? అంత బిల్డప్ లేదు, నాకు బిల్డప్ ఇష్టం లేదు. ఇష్టం లేదా నీకు? పా, సూపర్. అసలు నువ్వు బిల్డప్ ఏమి లేదు కానీ ఆటోగ్రాఫ్ అయితే ఇచ్చావా, నైస్. సో చూసావా, ఆ స్టేజ్కి ఇంకా ఇంకా పెద్ద స్టేజ్కి ఎదగాలి నువ్వు మరి, రైట్? సో హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్లో. సెలబ్రిటీలు వీళ్ళే కదా ఇస్తారు హీరోలు హీరోయిన్లు అని. సో నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు ఫస్ట్ ఎస్పిబి సార్, నెక్స్ట్ చిత్ర మ్యామ్, నెక్స్ట్ మన సార్, ఇంకా నెక్స్ట్ అనురాగ్ అన్న. ఓ, లైన్లో ఉన్నారు ఇక వరుసగా అందరూ. నా ఫేవరెట్ ఎవరు అడుగు? నీ ఫేవరెట్ ఎవరక్క? మయూక్ అని. ఎంత బాగా పాడతారు తెలుసా? అసలు చాలా చాలా బాగా పాడతారు, ఇంతే ఉంటారు కానీ సూపర్గా పాడతారు. థ్యాంక్స్ అక్క. ఏ క్లాస్ నువ్వు? 6th అక్క. 6th, ఓకే. చిన్నోడు నువ్వు చాలా, కానీ ఈ స్టేజ్లోనే మీరు ఎంత బాగా ఎంత మంచి పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. ఎస్. అండ్ ఇంకొకటి, ఆ కాంపిటీషన్లో మరీ ముఖ్యంగా ఏదన్నా అంటే పాటలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ప్రోగ్రామ్ డిజైన్ చేసే వాళ్ళే మీకు ఇస్తారా, ఎలా? అంటే ఫస్ట్ రౌండ్ పేరు చెప్తారు, రౌండ్ పేరు చెప్పి దానికి తగిన సాంగ్స్ మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తాము, వాళ్ళది ఓకేనో లేదో చెప్పి ఇస్తారు. మళ్ళీ అది ఆ రెండిట్లో కంఫర్టబుల్ ఏదైతే అది. ఓకే, అంటే ఆప్షన్ ఉంటుంది మనకి, ఫైన్. ఏదైనా నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి నువ్వు పర్ఫామ్ చేద్దాం అనుకున్న సాంగ్ని వేరే సింగర్ ఎవరైనా పాడేశారా? తాళికట్టు శుభవేళ పాడాలనుకున్నాను, బెన్నీ పాడారు. ఇప్పుడు నేను నీకు అవకాశం ఇస్తాను, పాడు. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఈనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో. తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల.
నైస్. అండ్ ఇంకొకటి బాగా కష్టపడి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేసిన సాంగ్ ఉందా? ఏది, ఏ పాట? ఆనతి నీయరా. ఆ పాట చాలా కష్టం అంటారు కదా, గమకాలు ఉంటాయి, ఆలాపన, అవన్నీ. ఎంతసేపు ప్రాక్టీస్ చేసావు? ఫస్ట్ నేర్చుకోవడానికి 3 డేస్ పట్టింది. దాని తర్వాత ఒక 1 వీక్ ప్రతిరోజు సింగిల్ టేక్లో చేసేవాడిని. కానీ అసలు మీరు ఎలా గుర్తు పెట్టుకుంటారు అవన్నీ లిరిక్స్ అన్ని చూడకుండా? అది నాకు చాలా సర్ప్రైజ్. లిరికల్ వీడియో చూసి రాస్తాము, కానీ మేమేం చేస్తామంటే పాట ఓన్లీ స్పాటిఫైలో అయినా దేంట్లో అయినా పాట పెట్టుకొని రాస్తాము. అప్పుడు మాకు బ్రెయిన్ లోకి ఎక్కుతుంది ఫస్ట్ లిరిక్స్. ఎలా ఎలా నడుచుకుంటున్నా, నడుచుకుంటూ లిరిక్స్ ఎక్కేస్తాయా? కానీ భలే గ్రేట్, మీరు నిజంగా పాట మ్యూజిక్ గుర్తుపెట్టుకుంటారు, ఆలాపాలను గుర్తుపెట్టుకుంటారు, దాంతోపాటుగా చరణాలు దేని తర్వాత ఏం రాలన్నీ భలే గుర్తుపెట్టుకుంటారు. ఏముంటుంది ఇందులో మీకు స్పెషల్గా ఏమైనా ఉంటుందా? సిస్టమ్ ఏదైనా అరేంజ్ చేస్తాడా దేవుడు? కాదా, అలా ఏముండదు. కానీ ఏదో మ్యాజిక్ ఉందబ్బా నీ వాయిస్లో, అందుకే అందరు ఇలా నీకు చాలా మంది ఫ్యాన్స్ తెలుసా, క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చెప్తావు వాళ్ళకైనా చెప్పమంటే? నాకు అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అండ్ మంచి అప్రిసియేషన్ ఇచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్స్. సూపర్. నీకు మొత్తానికి అలా 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 ఫైనల్స్ దాకా వచ్చేసావు. ఆ మూమెంట్ మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫైనలిస్ట్లు ఎవరు అని సెలెక్ట్ చేస్తున్న క్రమంలో మయూఖ్ అనగానే వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ సుదీక్ష, ఆ తర్వాత మయూఖ్ అనగానే మాకు చాలా సంతోషం అనిపించింది. సో నీకు ఎలా ఫీల్ అయ్యావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? అంటే కామన్గా ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా కొంచెం భయం ఉంటుంది ఫైనల్ వెళ్తామా లేదా విన్ అవుతామా అన్నట్టుగా. నీకేమనిపించింది మరి అప్పుడు పేరు అనౌన్స్ చేయగానే? నాకు రిలీఫ్ అయిపోయింది. నేను అమ్మయ్యా అనుకున్నావా? అంతే, ఒకటే డైలాగ్ అక్కడ. నీకు టఫ్ కాంపిటీటర్ ఎవరు? వా, మళ్ళీ పాడేస్తుంది నాకన్నా అని అనిపించిందా ఎవరినన్నా చూస్తే? అందరూ బాగా పాడతారు. శ్రీకీర్తి అక్క, సుదీక్ష అక్క, ధీరజ్ తమన్ అందరూ చాలా బాగా పాడతారు. నాకు టఫ్ కాంపిటీషన్ అంటూ ఎవరు లేరు, అందరు ఈక్వలే. అందరు ఈక్వలే, అందరూ కాంపిటీషన్ అయినా పాడే పాడే పాడే. ముజుకో ఇతనా బతాయే కోయీ కేసే తుజేసే దిల్ నా లగాయే కోయీ रब्बा ने तुझको बनाने में कर दी है उसकी खाली तिजोरियां, काजल की सियाही से लिखी है तूने जाने कितनों की लव स्टोरियां, केसरिया तेरा इश्क है पिया, रंग जाओ मेरे हाथ बलावा, दिन बीते सारा तेरे फिक्र में, रण सारी तेरी खैर मनावा. सुपर. సో మరి బ్రహ్మానందం గారు వచ్చారు, సో అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు మీరు? మామూలుగానే చూస్తేనే నవ్వుతామా, ఫన్ నాకు గుర్తొస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? మాకైతే నేను ఫస్ట్ చూడంగానే చాలా హ్యాపీగా అట్లా చూస్తూ ఉండిపోయాను. నెక్స్ట్ మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచినప్పుడు నన్ను పట్టుకొని మొత్తం జోక్స్ వేస్తూ ఉంటే అసలు నవ్వుతూ ఉండిపోయాము అక్కడే. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా బ్రహ్మానందం గారిని, అలా మరి అలా చూసినప్పుడు సినిమాల్లో చూసింది అవన్నీ గుర్తొస్తుంటాయి కదా మనకి. ఎక్కువ ఫన్ ఏది, ఏం జనరేట్ అయింది, ఎలా నవ్వుకున్నారు మీరు? ప్రతి మూమెంట్ నవ్వుకుంటున్నా ఉన్నా అక్కడ. ఏదన్నా ఒకటి చెప్పు. ప్రమోలో వచ్చింది అది అక్కడ ఉన్నప్పుడు. నార్మల్గా మీరు రావడానికి చాలా ఆనందంగా ఉంది అంటే మీరు అదే అంటారు, చూడడానికి చాలా దారుణంగా ఉంది అనలేరు కదా అని చెప్పారు. అంతేలే, అలా అంటారు బాగుంది ఆనందంగా ఉండకపోతే ఇంకేమంటారు అని కొంచెం మెత్తారంగా అన్నారు అనమాట. ఓకే, మరి బ్రహ్మానందం గారు ఎలా ఫన్ చేశారు మీతో? కంటెస్టెంట్లు అందరి గురించి ఒక్కొక్క జోక్ వేస్తూ మాట్లాడారు కదా, ఏమన్నారు? నాకు తమన్ది గుర్తుంది. తమన్ జుట్టు నార్మల్గా కిందకి పడిపోతుంటుంది ఎంత దుబ్బినా, సో పడిపోయినప్పుడు ఇట్లా చూసి నీ మిగతా ఫేస్ ఏది రానన్నాడు. అంత కవర్ అయిపోయిందనా? ఇంకా అంతే, పెద్దగా కంటెస్టెంట్స్ మీద ఎక్కువ వేయలేదు జోకులు. ఎవరి మీద వేశారు మరి? యాంకర్స్ మీద వేశారు. ఏమని? చాలా వేశారు. ఫస్ట్ ఇందాక చెప్పాను ఒకటి, నెక్స్ట్ ఇంకేసారు. అంటే ఇప్పుడు నార్మల్గా హలో బ్రహ్మానందం గారు అంటే ఈయన దూరం వెళ్ళిపోయి ఎందుకురా అంతర్చారు, నేను ఇక్కడే కదా ఉన్నాను అన్నారు. ఎస్, నేను పాడమన్నది ఏంటి, నువ్వు పాడుతున్నది ఏంటి, అనసూయ గారు పాడగానే చాలా బాగా పాడేవమ్మా కదా చూసాను నేను ఫన్నీ ఎపిసోడ్. నిజంగా వారి ముందు పాడారా మీరు పాట?
లేదు అంటే నాది ఇంకా వేరే ధీరజ్ది అయినాక వచ్చారు వాళ్ళు. ఓకే అంటే ఫైనల్స్ వెళ్తున్నాం మనము, ఫైనల్లో ఉన్నాము, ఇది చాలా టఫ్ కాంపిటీషన్ ఆ ఫీల్ ఉంటుందా మీకు, లేదు జస్ట్ మీ మూడ్ని కొంచెం కూల్ చేయడానికి అలా చేస్తారా? కానీ కాంపిటీషన్ లేదన్నట్టే పాడతాం. బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు మీకు? నన్న, సుధీర్ అన్న, హేమచంద్ర అన్న ఎక్కువ చేస్తారు. చిత్ర మ్యామ్ కూడా చేస్తుంది. సెమీఫైనల్స్ రోజు చాలా టెన్షన్ పట్టారు. అప్పుడు చిత్ర మ్యామ్, రెనినారెడ్డి మ్యామ్ చేశారు, అంటే బాగా చేయండి, అందరూ ఫీల్ మంచిగా పెట్టండి, నేను ఫీల్ చూస్తాను, చిత్ర మ్యామ్ ఏమో అన్ని మిస్టేక్స్ చూస్తుంది, సో జాగ్రత్తగా ఏం కాంపిటీషన్ లేదన్నట్టే పాడండి అని చెప్తారు. సో ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీల్, అవన్నీ చాలా ముఖ్యం కదా పాడేటప్పుడు. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క, బాయ్.